boyun. Harmanı, tava nerede çarşafın? Gördüğüm bu paketler benim dermanım. Hoppa yavaşça açıldı fermanı. Sakın kaçma buraya gel lan kezbanım. Harmanı, tava nerede çarşafın? Gördüğüm bu paketler benim dermanım. Hi friends, welcome to my channel. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మీ ఫోటో సైజు బట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నా ఫోటో సైజు 1:1 ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ని కూడా 1:1 నేను తీసుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మనకు మీడియా బ్రౌజర్ ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఫోల్డర్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో వైట్ కలర్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక తర్వాత లేయర్పై ట్యాప్ చేయండి. లేయర్పై ట్యాప్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీడియా అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీ యొక్క ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నా యొక్క ఫోటోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మీ ఫోటోను సెలెక్ట్ చేసుకున్నాక నేను ఎలా ఎక్స్పెన్షన్ చేస్తున్నానో మీరు కూడా అలానే ఎక్స్పెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫోటో ఎడ్జ్లో ఇలాగ వైట్ కలర్ బార్డర్ ఉండేటట్లు ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు వైట్ కలర్లో బార్డర్ ఉండేటట్లు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకుంటే మీకు ఇలాంటి ఎఫెక్ట్స్ పెట్టడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఎఫెక్ట్స్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే మీరు ఇలాగ ఎడ్జ్లో వైట్ కలర్ ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే లేయర్పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఫోకస్ ఓవర్ల ఎఫెక్ట్స్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు చాలా ఫొటోస్ కనిపిస్తాయి. సింగిల్ మనకు మల్టిపుల్ ఫొటోస్ ఇక్కడ కనిపిస్తాయి. సో మనకు ఇక్కడ మల్టీ ఫొటోస్ కాకుండా సింగిల్ ఫొటోస్లో మనకు ఎఫెక్ట్స్ రావాలంటే సెట్టింగ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఓవర్లే అమౌంట్ అనే ఉందా, దాన్ని తగ్గించండి. మనకు 5 ఇచ్చారు కాబట్టి సో మనం 1 పెట్టుకోవాలి. చూడండి, తగ్గించేస్తాను. చూసారా, 1 వస్తుంది. సో మనకి ఫోటో ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. మ్యాక్సిమం 2 పెట్టుకోండి. మీరు 2 పెట్టుకున్న తర్వాత దీని సైజ్ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా తగ్గిస్తాను. సో నేను ఇంతలో ఉండేటట్లు చూస్తున్నాను. మ్యాక్సిమం ఆ వైట్ కలర్ బార్డర్లో ఉండేటట్లు చూసుకోవాలి. మీరు చూసుకున్న తర్వాత దీని స్పీడ్ కొద్దిగా పెంచుతున్నాను. ఇలా పెంచిన తర్వాత బ్యాక్ వచ్చి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, సో మనకి ఈ విధంగా బీట్ అవుతుంది. సో మన ఫోటో ఈ విధంగా బీట్ అవుతుంది. సో మీరు ఆ విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ మీడియం మీద క్లిక్ చేసి తర్వాత లాక్ చేయండి దీన్ని. ఇలా లాక్ చేసి ఇంకా తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద ఉన్న ఫోటో లేయర్ కూడా లాక్ చేయండి. ఇలా లాక్ చేశాక తర్వాత మీరు ఏం చేస్తారంటే లేయర్పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ చూడండి స్లిప్డ్ స్పెక్ట్రమ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక తర్వాత దాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు ఎనేబుల్ స్కాన్ లైన్ కనిపిస్తుందా, దాన్ని 0 పెట్టుకోండి. ఇలా 0 పెట్టుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, డెస్టినీ అవసరం లేదు. డెస్టినీ మీరు ఎంత ఉంచినా పర్లేదు. ఫ్రెండ్స్ చూడండి, స్పీడు మ్యాక్సిమం స్పీడు మీరు 25లో పెట్టుకోండి. సో డిస్టెన్స్ మ్యాక్సిమం మీరు 36లో పెట్టుకోండి, బాగుంటుంది. 38 అయినా 36లో అయినా పెట్టుకోవచ్చు, మీకు బాగుంటుంది పెట్టుకోవడానికి. తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక ఒకసారి ప్లే చేద్దాం చూడండి. సో మనకి ఈ విధంగా మూవ్మెంట్ అవుతుంది ఫోటో. తర్వాత మీరు ఏం చేస్తారంటే
దీన్ని ఫోకస్ ఓవర్లోకి వెళ్ళి డూప్లికేట్లు తెచ్చుకోండి. డూప్లికేట్లు తెచ్చుకున్నాక తర్వాత దీన్ని ఎక్కడ తెచ్చుకోండి, మీరు ఇక్కడ తెచ్చుకున్నాక ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ల్యాక్ చేయండి, దీన్ని ల్యాక్ చేశాక సో తర్వాత స్ప్లిట్ స్పెక్ట్రమ్ కోడ్ లేయర్ని డూప్లికేట్లు తెచ్చుకోండి. డూప్లికేట్లు తెచ్చుకున్నాక తర్వాత దీనికి సేమ్ ఫోకస్ ఓవర్ లే దగ్గర ఎఫెక్ట్స్ పెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఏం చేస్తారండి, మీరు స్ప్లిట్ స్పెక్ట్రమ్ లేయర్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక సెట్టింగ్ అనే ఆప్షన్కి వెళ్ళి ఫ్రెండ్స్ చూడండి, మనకి డిస్టెన్స్ ఆప్షన్ కనిపిస్తుందా, డిస్టెన్స్ తగ్గించండి. సో డిస్టెన్స్ ఎంతలో ఉండేటట్లు చూసుకోండి మీరు. ఇలా ఎంతలో ఉండేటట్లు చూసుకుంటే ఒకసారి ప్లే చేద్దాం చూడండి. సో మనకి ఈ విధంగా మూమెంట్ అవుతుంది. సో తర్వాత మీరు ఇప్పుడు సాంగ్ పెట్టుకోండి. సో నేను ఇక్కడ వీడియోలో ఉంది కాబట్టి వీడియోలో ఆడియోలో కన్వర్ట్ చేసుకుంటాను సాంగ్ని. ఆడియోలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఆల్ఫాకి వెళ్ళి ఒపాసిటీ తగ్గించండి, కనిపించకుండా ఉంటుంది. తర్వాత ప్లే చేద్దాం చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్ అయిపోయి ఇంటర్నెట్ మనకు సేవ్ అయిపోద్ది. సో ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ ట్రిక్స్ నేర్చుకోవడానికి ఈ ఛానల్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి.